వచ్చే నెల మూడోన జరిగే టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం కీలకమైనదా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్ ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులకు ఏం చెబుతారు తెలంగాణలోని తాజా పరిణామాలపై కేసీఆర్ ఎలా నిర్దేశనం చేయనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం శనివారం నాడు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభ పక్షం భేటీ అవుతోంది ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచారు ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం రాష్ట్రంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై చర్చ జరగనుంది పార్టీ ప్రజాప్రతినిధులకు వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు టిఆర్ఎస్ పక్ష సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై సీఎం కేసీఆర్ ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సీఎం కేసీఆర్ సిద్దమవుతున్న వేళ పార్టీ ప్రజాప్రతినిధులకు ఎటువంటి సంకేతాలు పంపుతారన్న చర్చ జరుగుతోంది ఒకవైపు తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తోంది రానున్న కాలంలో బీజేపీపై ఎలాంటి కార్యాచరణతో టీఆర్ఎస్ ముందుకు వెళ్తుందనేది చూడాల్సి ఉంది దీంతో సెప్టెంబర్ మూడున జరిగే టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది